తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రతిపక్షాలను పద్ధతి ప్రకారం నీరుగారుస్తూ తనకు ఎదురు లేకుండా చేసుకున్నాడు సీఎం కేసీఆర్. ప్రతిపక్ష కాంగ్రెస్లోని దిగ్గజ నాయకులను ఇప్పటికే లాగేసుకున్నారు కూడా. అందులోని నాయకులను నయానో భయానో కానీ నోళ్లు మూయించారు. అసలు తనకు ఎదురే లేకుండా తెలంగాణను ఏలుతున్న కేసీఆర్ను ఇప్పుడు ప్రతిపక్షాలు చుట్టుముడుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాల పరిస్థితుల్లో కేసీఆర్ను దాదాపుగా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ప్రతిపక్షాల నుంచి ఎదురు లేకుండా తిరుగు లేకుండా పాలించిన కేసీఆర్కు ఇప్పుడు కష్టాలు వచ్చి పడ్డాయి. పిసిసి చీఫ్గా రేవంత్ రెడ్డి రావడం, షర్మిల కొత్త పార్టీ పెట్టడం, బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా బండి సంజయ్ రావడంతో ఇప్పుడు ఈ ముగ్గురు యువనాయకుల ఆందోళనలతో రాజకీయాలు వేడెక్కాయని చెప్పుకోవాలి. గత 2 ఎన్నికల్లోనూ తెలంగాణ ప్రజల కడుపు నింపేలా కేసీఆర్ చేసిన లాబింగ్ ఫలించింది. వాళ్ల ఇంటి పార్టీగా ప్రజల గుండెల్లో కేసీఆర్ ముద్ర వేసి 2 సార్లు అధికారంలోకి వచ్చారు. దీంతో కేసీఆర్ కు తెలంగాణలో ఇక ఎదురు లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు కేసీఆర్ ను దాదాపుగా నిద్ర పట్టకుండా చేస్తున్నాయి అని చెప్పుకోవాలి. రాష్ట్రంలోని ప్రధాన ప్రత్యర్థి పార్టీలన్నీ కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నాయి. ఇన్నాళ్ళు ఇతర పార్టీలను బలహీనపరిచిన కేసీఆర్ కు ఇప్పుడు బలంగా తయారవుతున్నటువంటి ప్రతిపక్షాలు ఆయనకు ఒక కింట నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. కాంగ్రెస్ టీడీపీ నాయకులందరినీ టీఆర్ఎస్ లోకి లాగేసుకుని కేసీఆర్ వాటిని నిర్వీర్యం చేసిన ఇప్పుడు కొత్త రక్తంతో సరికొత్తగా దూసుకొచ్చిన పార్టీల తీరు గులాబీ పార్టీని ఆందోళన కలిగిస్తోంది. ఇన్నాళ్ళు ప్రశ్నించే దమ్మున్న నాయకులు ప్రతిపక్షంలో లేకపోవడం ఆ పార్టీకి కలిసొచ్చింది అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఓవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు బండి సంజయ్, ఇంకొక వైపు కొత్త పార్టీ షర్మిల, ఇక వీళ్ళ స్పీడుకు వీళ్ళ దూకుడుకు రాజకీయం చేస్తుండటంతో కేసీఆర్ సర్కార్ కార్నర్ అవుతోంది. బండి సంజయ్ సరైన ప్రత్యర్థిగా కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనడంతో దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హవా కొనసాగించారు. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎంపిక అయ్యాక కాంగ్రెస్ కు కొండంత బలం వచ్చింది. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ అక్కడ విజయం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారు కూడా. ఈ సమయంలో భూ కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి జంప్ అయినటువంటి ఈటెల రాజేందర్ ఇప్పుడక్కడ బలంగా తయారవుతున్నాడు. మరోవైపు రేవంత్ రెడ్డి దూకుడు కూడా అక్కడ పనిచేస్తోంది. ఇక షర్మిల సైతం తనదైన శైలిలో విమర్శలతో టీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. ఇలా అందరూ ఒక్కసారిగా కేసీఆర్ పై వచ్చి పడటంతో టీఆర్ఎస్ సర్కార్ ఉక్కిరి బిక్కిరవుతోంది అని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉన్న ఈటెల రాజేందర్ సంచలనమైనటువంటి ఆరోపణలతో టీఆర్ఎస్ ను దెబ్బతీస్తున్నారు. ఇక పెట్రోల్ డీజిల్ ధరల పెంపును, ఫోన్ ట్యాపింగ్లను రేవంత్ అస్త్రంగా చేసుకుని టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి ఆల్రెడీ పక్కా ప్లాన్ వేసుకున్నట్టుగా సమాచారం. ఇక నిరుద్యోగ సమస్యతో షర్మిల ఇరుకున పెడుతోంది. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేసీఆర్ తనదైన రాజకీయ చతురతతో నిజంగా ఇంత దూకుడుగా ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీలను ఎలా ఎదుర్కొంటారు అని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అనేక రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు. లేదు, కేసీఆర్ కు ఇదంతా ఒక పెద్ద ఎఫెక్ట్ అవుతుందా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. చూద్దాం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. అది హుజూరాబాద్ ఉప ఎన్నికే నాందిగా కనిపిస్తోంది.